वेलकम टू नाज एडुकेशनल अकाडमी आफ् एक्सलेंस आंध्र प्रदेश उन्नत विद्या मंडली डिग्री काउंसलिंग की संबंधी और इंपॉर्टेंट अपडेट इच्छी ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది అంటే డిసెంబర్ 15 నుంచి అలాగే వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవడం కూడా ఈ నెల 15 వరకు కల్పించారు అంతేకాకుండా సీట్ల కేటాయింపు అనేది సీట్ అలాట్మెంట్ అనేది ఈ నెల 19న అంటే డిసెంబర్ 19న చేయబోతుంది ఉన్నత విద్యామండలి ఈ విధంగా సీట్ అలాట్మెంట్ డిసెంబర్ 19న జరిగితే 20వ తేదీన విద్యార్థులు ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళు ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది 15 డిసెంబర్ నుంచి మొదలవుతుంది 19కి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇమిడియట్ డే అంటే 20వ తారీఖున ఎవరికైతే సీట్లు వచ్చాయో ఆ విద్యార్థులందరూ కూడా ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఈ రిపోర్ట్ చేసిన తర్వాత మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈ కౌన్సిలింగ్లో అంటే ఈ సెకండ్ టర్మ్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ అలాగే ఎయిడెడ్ కాలేజీలోని ఏ గవర్నమెంట్తో పాటుగా ఎయిడెడ్ కాలేజీలో మిగిలిపోయి ఉన్నటువంటి సీట్లను ఏవైతే కన్వీనర్ కోటా కింద మిగిలిపోయి ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయబోతున్నారు ఇక మేనేజ్మెంట్ కోటా క్రింద మిగిలిపోయినటువంటి 30% ఈ సీట్లను మనం డైరెక్ట్గా కాలేజీని కాంటాక్ట్ చేయవలసి అన్న అవసరం ఉంటుంది సో అయితే ఇక్కడ ఈ మేనేజ్మెంట్ 30% సీట్ల విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం అది కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు డిసిజన్ మేరకు ఆ 30% సీట్లను భర్తీ చేయబోతారు అయితే ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్లు ఏమైనా మిగిలిపోతే అవి నెక్స్ట్ టర్మ్ అంటే థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే చాలా మొత్తంలో సీట్లు అనేవి మిగిలిపోయాయి సెకండ్ కౌన్సిలింగ్లో ఆ మొత్తం సీట్లు ఫిల్ అవుతాయా అనేదే గ్యారంటీ అయితే ఉన్నత విద్యా మండలే ఇవ్వలేకపోతుంది కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా కొన్ని సీట్లు అనేవి వేల కొద్ది సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది దానికోసం నెక్స్ట్ అంటే ఫైనల్ కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఏదేమైనప్పటికీ కూడా మీరు ఫైనల్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయొద్దు దయచేసి ఎవరైతే అడ్మిషన్ కోసం చూస్తున్నారో ఈ సెకండ్ కౌన్సిలింగ్ని యూటిలైజ్ చేసుకోండి ఇది ఉన్నత విద్యా మండలి ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ